హైజలాడ్, నా పేరు హన్నా. ఇప్పుడు దైవజనులైన జి బెన్యామిన్ గారు వాక్యోపదేశాన్ని చేయబోతున్నారు. అందరం శ్రద్ధగారి ఆసక్తితో విన్నాం, దైవదీవెనలు పొందుకున్నాం. యేసుక్రీస్తు నామున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా స్వరం అని మీ మధ్యకు దైవ సేవకులుగా ప్రతి గురువారం కూడా ఒక మంచి వర్తమానాన్ని ధ్యానం చేయటానికి ప్రభు మనకు కృప చూపించాడు. అందును బట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా. ఈ కడవరి అంత్య దినాలలో నాయనా మా జీవితాల్లో నిన్ను కలిగి ఉండుట ద్వారా నాయనా నీ లక్షణాలు మేము కలిగి ఉండుట ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మాకు మీరు దయచేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. మరలా ఈ వారం ఒక విశేషమైన ఒక మంచి లక్షణాన్ని మళ్ళా మేము ధ్యానించడానికి నీ కృపించినందుకు స్తోత్రములు. అనేక మంది బిడ్డలు చూస్తున్నారు, వింటున్నారు నాయనా. ఈ మాటల ద్వారా వారి జీవితాల్లో మంచి కార్యాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థన సని చేర్చుకోమని ఏసునామను ప్రార్థన చేసి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ దినము ఒక మంచి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. చదువుతున్నాను, దయచేసి ఆరాధించండి. వారి సకల ప్రవర్తన ద్వారా తగినట్లుగా ప్రతిఫలము దయచేయుదుగాక. ఇది నా అంశ భాగం ఏంటంటే, ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. చూడండి, మన ప్రవర్తనను బట్టే దేవుడు మన జీవితాలకు ఏమి కావాలనేది ప్రతిఫలము ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి బైబిల్లో నుంచి ప్రవర్తన గురించి ఎవరు ఎలాగూ దేవుని సన్నిధిలో జీవించారు అనే మాటను మనం ఈ దినము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు సూటిగా ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేసిన మాటను మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఏమిటి అని మనం చూసినప్పుడు, వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలము భూమి మీద నివసించే మానవుడు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. మంచిది ప్రిల్లరా, కోరుకోవటం అనేది చాలా మంచి భాగ్యం. కానీ ప్రతిఫలము కోరుకోబోయే ముందుగా ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఆశించిన మన జీవితంలో మనకి కూడా కొన్ని మంచి లక్షణాలు మనము కలిగి ఉండాలి. మన లక్షణాలకు, మన ప్రవక్తనకు తగినట్లుగా దేవుడు ప్రతిఫలమిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి సమయలు 1వ గ్రంథములో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానానికి తెచ్చుకోబోతున్నాం. చూడండి, సమయలు 1వ గ్రంథము ఒక మంచి మాటను మనము చదువుకోబోతున్నాం. 26వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను. 26వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాం. నా విశ్వాస్యతను బట్టి చూచి నాకు ప్రతిఫలము దయచేయును. మరొకసారి చదువుతున్నాం చూడండి, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు. సౌలు దావీదును చంపాలని ఆయన అడవిలో ఉన్నాడని తెలిసి సౌలు రాజ్యము కూడా దావీదుని పట్టుకొని హతమార్చాలని వచ్చినట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు సౌలు రాజు దగ్గరకు వచ్చి సౌలు యొక్క ఈటిని తీసుకొని వెళ్ళిపోయిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూసి సౌలుతో దావీదు చెప్తున్న మాట, నా విశ్వాస్యతను బట్టి నాకు దేవుడు ప్రతిఫలము దయచేస్తున్నాడు. ఏమిటి
విశ్వాస్యత అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారముగా దావీదు జీవిస్తున్నాడు. పిల్లరా, ఏమిటి ఆ మాట సందర్భం అంటే, దావీదుకు రాజైన సౌలు దొరుకుతాడు. కానీ సౌలును దావీదు అతమార్చులండి. ఎందుకననంటే దేవుడు అభిషేకించిన ఒక వ్యక్తిని దావీదు ఎప్పుడు కూడా ఒక మాట కూడా తోలడు, ఒక మాట కూడా ఏమాత్రము చెడ్డగా పలకడు. పిల్లరా, ఎందుకు అనంటే దేవుడు అభిషేకించిన ఏ వ్యక్తిని కూడా ముట్టకూడదు, ఏ వ్యక్తిని కూడా దూషించకూడదు, ఏ వ్యక్తిని కూడా హింసించకూడదని దావీదు దేవుని మాటల ద్వారా నేర్చుకున్నాడు. ఎలాగూ ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతుకు ముందు దేవుడు ఒక మాట తెచ్చాడు, చెప్పాడు. ఏం చెప్పాడంటే, అబ్రహాము, నేను నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను, ఎవరైతే నిన్ను ప్రేమించి చక్కగా దీవిస్తారో వారిని నేను దీవిస్తాను అని దేవుడు ఒక మంచి శ్రేష్టమైన అభిషేకంతో కూడిన మాటను అబ్రహాముకు దేవుడు చెప్పాడు. కనుక పిల్లరా, ఈ దావీదు చెప్పిన మాటలో గొప్ప భావాన్ని మనం ఏమి చూస్తున్నామయ్యా అంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే, దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానమిస్తే, వాగ్దాన ప్రకారంగా దావీదు పిల్లరా నడుచుకుంటున్నాడంట. ఈ వాక్యం వింటుండగానే నీ నా జీవితంలో కూడా దేవుడు అభిషేకించిన వారిని మనం ఎన్నడూ కూడా తోలనాడకూడదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి పిల్లారా, సౌలు యొక్క జీవితంలో దావీదు కోసం ఎన్నో పర్యాయాలు చాలా అతడు తిరిగి కష్టపడి పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏమాత్రము కూడా దావీదును పిల్లారా పట్టుకోవటానికి సౌలుకి చాత కాలేకపోయింది. అంత గొప్ప బటులును, రాజ్యంలో ఉన్న శక్తిని, రాజ్యంలో ఉన్న బలమంతటిని కూడా ఉపయోగపెట్టి దావీదును పట్టుకోవాలని చూశాడు. కానీ దావీదు దొరకలేదు పిల్లారా. గడిచిన ఎపిసోడ్లో మనము ఆ సత్యాన్ని మనం చూశాం. దేవుడు దావీదును ఎలాగూ కాపాడాడు అనే సత్యాన్ని గడిచిన ఎపిసోడ్లో మీరు ఆ మాటలు విన్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ దినము మరొక లక్షణం దావీదులో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు అభిషేకించిన వాని వ్యక్తిని తనకు ఎంత హాని చేసినప్పటికీ కూడా దావీదు ఎప్పుడు కూడా అతనిని తోలనాడినట్లుగా కానీ, అతనును ఒకవేళ చెడ్డగా మాట్లాడినట్టు కానీ బైబిల్లో ఎక్కడ లేదు పిల్లరా. కనుక దేవుడు దావీదుకు ఏమి ప్రతిఫలం ఇచ్చాడంటే, చూడండి ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 24వ వచన భాగాన్ని చదువుతున్నాను. చిత్తగించుము, ఈ దినమున నా ప్రాణము నా దృష్టికి ఘనమైనదని యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి భావించుటయందు నన్ను రక్షించునుగాక. చూడండి, తన ప్రాణాన్ని దేవుడు ఘనముగా హెచ్చించాడట. ఘనముగా హెచ్చించి దావీదును దేవుడు పిల్లరా రక్షించాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము చేసిన దానికి, మనము ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి దేవుడు మనకి ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు. కాబట్టి వాక్యం వింటుండగానే నీ ప్రవర్తన ఎలాగుంటుంది, నీ ప్రవర్తన చక్కగా ఉంటుందా, నీ ప్రవర్తన దేవునికి మహిమ తెస్తుందా, నీ ప్రవర్తన నీ భక్తి జీవితానికి ప్రతిఫలమిస్తుందా, లేకపోతే శాపాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావా, ఒకసారి ఆలోచించండి. దావీదు జీవితంలో పిల్లరా, దేవుడు తన ప్రాణాన్ని ఘనముగా ఎంచుకున్నాడట. సౌలు ప్రాణము కన్నా దావీదు ప్రాణము బహు మిన్నగా ఘనముగా ఎంచుకున్నాడటండి. కనుకనే దావీదుని పిల్లరా దేవుడు రక్షిస్తున్నాడు. మరొక విషయం
దావీదు దేవుని యొక్క మాటనంట విశ్వసిస్తున్నాడంట. విశ్వాసం ఉంచి ఆ మాట ప్రకారంగా దావీదు నడుచుకుంటున్నాడు పిల్లారా. అయితే సౌలు దావీదును మరలా తన స్వరము ద్వారా ఓ చక్కగా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు చూడండి, దావీదు రాజా ఇదిగో నీ ఈట నా యొద్ద ఉన్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని పోవచ్చు. పిల్లలు చూడండి, రాజుని ఎంత దీనంగా పిలుస్తున్నాడు, రాజుని ఎంత విధేయుడుగా పిల్లరా, ఎంత చక్కని భాషతో వర్ణిస్తున్నాడు చూడండి పిల్లరా. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మంచి ప్రవర్తన కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు జీవితంలో శ్రేష్టమైన ప్రతిఫలం మనం చూస్తున్నాం. ఈలోక సంబంధమైన మనుషులైతే ఈలోక సంబంధమైన ప్రవర్తన ఎలాగుంటుందో మరొక మాటను మీకు నేను జ్ఞాపకానికి తీసుకొస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకానికి చేసుకోబోయే ముందుగా శ్రేష్టమైన మాటను దావీదు జీవితంలో ఉన్న సత్యాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. చూడండి, సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. సామెతల గ్రంథంలో శ్రేష్టమైన మాట ఈ దావీదుకు కలిగిన లక్షణాన్ని మనం చూడగలుగుతాం. 11వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకుందాం. దావీదు ఎంత గొప్ప మనస్సు గలవాడో, దావీదుకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో దానిని మనం ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము చూడండి 31వ వచన భాగాన్ని చదువుతున్నాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందిదరు. పిల్లలు చూడండి, దేవుని విశ్వాసము నీతిని తీసుకొస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన మాట నీతిని సంపాదించింది పిల్లారా. కనుక నీతిమంతులు అంటే ఆయన అంటున్నాడు, నీతిమంతులు చూడండి భూమి మీద ప్రతిఫలం పొందుతారు. దావీదు జీవితంలో భూమి మీదే పిల్లరా గొప్ప ప్రతిఫలం పొందాడు. ఏంటయ్యా అంటే, ఒకటి, దావీదు శ్రేష్టమైన రీతిగా కాపాడబడ్డాడు. రెండు పిల్లరా, దావీదు భూమి మీదే శ్రేష్టమైన ప్రతిఫలం అంటే సౌలు రాజ్యాన్ని తొలగించి దేవుడు దావీదుకు గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. చూడండి, సౌలు రాజ్యాన్ని, సౌలు యొక్క జనాంగాన్ని, సౌలును హతమార్చి సౌలు యొక్క కుటుంబం కూడా హతమార్చబడి చివరికి పిల్లారా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క వధలో వేల మంది చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన బాగుండాలండి. భక్తి చేస్తున్నా, ప్రార్థనకు వెళుతున్నా, పాటలు పాడుతున్నా పిల్లరా, 40 దినాలు ప్రార్థనలు చేస్తున్నా, మంచిది పిల్లరా, నేను చేయొద్దంటులేదు, చేయాలి, అది చాలా మంచిది, మన జీవితానికి చాలా ప్రయోజనం, మన జీవితాలకి గొప్ప ప్రతిఫలం ఇస్తుంది పిల్లరా. ప్రవర్తన లేకుండా మాత్రము మనము భక్తి చేస్తే మనము భూమి మీద ప్రతిఫలం పొందలేము. చూడండి, దావీదు ఎంత చక్కగా దేవుని సన్నిధిలో పిల్లరా దేవుని యొక్క శ్రేష్టమైన విశ్వాస్యతను బట్టి తను రక్షించబడ్డాడు. రెండు, భూమి మీద నీతిమంతుల యొక్క శ్రేష్టమైన ప్రతిఫలము దావీదు పొందుకున్నాడు. కాబట్టి వాక్యం వింటుండగానే ఒకవేళ నీ ప్రవర్తన సరిలేదనుకో, దేవుని వాక్యము ద్వారా నీ ప్రవర్తన చక్కబెట్టుకో, ఖచ్చితంగా నీవు భూమి మీద ప్రతిఫలము పొందుతారని. ఎంత గొప్ప ప్రతిఫలమయ్యా అంటే నువ్వు రక్షించబడతావు. ఎన్ని పరిస్థితులు నీ మీదకు వచ్చినప్పటికీ కూడా నువ్వు రక్షించబడతావు. రెండు, భూమి మీద నీ ప్రతిఫలము గొప్పదవుతుంది. దావీదు గొప్పవాడయ్యాడు, దావీదు యొక్క రాజ్యము గొప్పదయ్యింది, దావీదు యొక్క రాజ్యములో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రజలు చూస్తున్నారు, దావీదును పిల్లరా గొప్పగా ఎంచుకుంటున్నారు ప్రజలు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ప్రతిఫలం పొందాలి అంటే మన ప్రవర్తన పిల్లరా చక్కగా ఉండాలి. మన ప్రవర్తన దేవుని మాటకి సరిపోగలిగినట్లుగా మనం జీవించగలగాలి. అప్పుడు నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు
ప్రభు సన్నిధిలో నీవు చూడగలుగుతావు. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకానికి తీసుకొచ్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుంటున్నా. మీ పరిశుద్ధ గ్రంథాలు వాక్యం చూస్తుండగానే ఒకసారి తీసి చూడండి, మీకు కూడా ఈ సత్యము అర్థమైపోతుంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు అదోనీబెదకు తమ కాళ్ళు చేతులు బ్రొటనీళ్ళు కోసివేసినప్పుడు 70 రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకునిచుండిరి. నేను చేసినట్లు దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను. చూడండి, ఒక మంచి రాజు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అదోనీబెదకని ఒక మంచి రాజు. ఆ రాజు పిల్లరా అనేక మంది రాజులు ఇక్కడ మనకు లెక్క కూడా ఇచ్చాడు. 70 మంది రాజులు అని మనం చూస్తున్నాం. అంటే రాజ్యాలు రాజులను ఈ అదోనీబెదక్ అనే రాజు ఏం చేశాడయ్యా అంటే, రాజులను యుద్ధ సమయంలో చంపివేయకుండా హతమార్చకుండా ఏం చేశాడంటే, చేతుల యొక్క బొట్టినేళ్ళు కాళ్ళ యొక్క బొట్టినేళ్ళు కోసివేసి పిల్లరా అతడు భోజనపు బల్ల ముందంట కట్టి పడేశాడంట. కాబట్టి ఈ 70 మంది రాజ్యాల్లో ఉన్న రాజులు తన ముందు ఎప్పుడు కూడా ఏడుస్తూ అల్లాడిపోతుంటూ వేదన చెందుతున్న సందర్భంలో పిల్లరా అతడు సంతోషించేవాడనమాట. కాబట్టి ఒకనొక కాలాన ఆ రాజ్యంలో తనకు కూడా యుద్ధం జరిగింది పిల్లరా. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో యోదా వారిని పిల్లరా రాజ్యం మీదకు దేవుడే పంపించాడు. స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. ఇతడు చేసిన గర్విష్టి పనులకు ఈ రాజులు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది అనుకుంటా. కనుక దేవుడు ఆ రాజ్యం మీదకు మరలా పిల్లరా ఇశ్రాయేలు ప్రజలైన యూదా జనాంగాన్ని దేవుడు ఆ రాజ్యం మీదకు పంపించాడు. పంపించినప్పుడు ఆ రాజును వారు ఏం చేశారయ్యా అంటే, కాళ్ళు చేతుల యొక్క బ్రొటనీళ్ళు కోసివేశారు. తర్వాత అతను యెరూషలేముకు తీసుకుని వెళుతున్నప్పుడు చచ్చిపోయే ముందుగా అతడిచ్చిన సాక్ష్యాన్ని నేను మరలా మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. చూడండి, నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని తినుచుండిరి. నేను చేసినట్లుగా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. పిల్లరా చూసారా, అన్యాయం చేసేవాడికి అన్యాయమే ప్రతిఫలం వస్తుంది, కీడు చేసేవాడికి కీడే ప్రతిఫలం వస్తుంది, మోసం చేసేవాడికి మోసమే ప్రతిఫలం. పైకి భక్తి మనం చేయొచ్చు, కానీ మన జీవితంలో ప్రవర్తన లేకపోతే మన భక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు రావు. నువ్వు మోసపోతున్నావు, చివరికి నీ జీవితాన్ని కూడా మోసపరుచుకుంటున్నావు. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం వినబడుతుండగానే నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటే, నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు చూసుకుంటే నీ ప్రవర్తన ఎలాగుంటుందో నీకు కనబడుతుంది. నీ ప్రవర్తన ద్వారా ఎంత నువ్వు జీవితం పాడైపోతుందో నువ్వు చూడగలవు. ఒకసారి ఒక దైవ సేవకుడిగా ఈ మోక్ష మార్గం ఈ టీవీ ఛానల్ ద్వారా హల్లెలూయా స్వరం అనబడుతున్న ఈ మంచి కార్యక్రమం ద్వారా మీ మధ్యకి నేను వచ్చాను. కాబట్టి నీ వాక్యం ఏంటుండగానే నీ ప్రవర్తన ఒకసారి నువ్వు చూసుకోవాలి. పిల్లరా, నేను నా 2 చేతులు మీకు జోడించి మీకు నమస్కారం చెల్లిదేస్తూ నేను బ్రతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని. ఎలాగుంటుంది మీ ప్రవర్తన? నువ్వు చేసే మోసాన్ని బట్టి నీ బిడ్డలకు శాపం రావట్లేదా? నువ్వు చేసే అన్యాయాన్ని బట్టి నీ బిడ్డలకు అన్యాయస్తులుగా మారట్లేదా? నువ్వు చేసే దుష్టత్వాన్ని బట్టి నీ బిడ్డలు దుష్టత్వంలో పడిపోవట్లేదా? నీ కుటుంబ యావస్తు మొత్తం కూడా పాడైపోవట్లేదా? చూడండి, సౌలు చేసిన తప్పిదానికి, సౌలు చేసిన అన్యాయాన్ని బట్టి సౌలు రాజ్యమే కాకుండా సౌలు కుమారులు కూడా హతమైపోయారు. హతమైపోయారండి. ఈ కడవరి దినాల్లో భక్తి చేస్తున్న మన జీవితంలో మనము ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నామా?
ప్రభువుకు మహిమకరమైన మన ప్రవర్తన బాగుంటుందా ఒకసారి పరీక్షించండి. ఈ చూడండి, మనము చదివిన అదోనిక్ బెదక్ అనే ఈ రాజు స్పష్టంగా చెబుతున్నాడండి, నేను చేసిన ఆ పనికి ప్రతిఫలము నా దేవుడు నాకు అనుగ్రహించాడు. చూడండి అంటున్నాడు చక్కగా, నేను చేసినట్లుగా దేవుడు నాకు ప్రతిఫలమును చేశాను అంటున్నాడు. ఏమిటి ప్రతిఫలం అంటే, పిల్లర అతడు కూడా బొట్నేలు కోయబడి, పిల్లరా అతడు చేసిన తప్పిదని బట్టి పిల్లరా ఏమైపోయాడంటే, చూడండి కింద మాట చదువుతున్నాను, ఎరుషలేముకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. పిల్లరా 70 రాజులను హతమార్చిన ఏ అదోనిక్ బెదక్ అనే రాజు హతమైపోయినట్లుగా చూస్తున్నా. ఇతను మనసు ఎలాంటిదనే మాటకు ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన వాక్య భాగము చూడండి, కీర్తన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాటను చదువుతున్నా. 94వ కీర్తన 2వ శరణం చదువుతున్నాను. గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. చూడండి, గర్విష్ఠుడిగా నడుచుకున్నాడు సౌలు, ప్రతిఫలం ఏంటయ్యా అంటే హతమార్చబడ్డాడు. మన జీవితంలో గర్వంగా ఉండకుండా, మన జీవితంలో పిల్లరా దుష్టత్వం కలిగి ఉండకుండా, మన జీవితంలో పిల్లరా మన ప్రవర్తన ఒకసారి చూసుకున్నట్లయితే చక్కని జీవితాన్ని దేవుడు మనకు ప్రతిఫలంగా ఇస్తాడు. దావీదుకి ఏమిచ్చాడండి, శ్రేష్టమైన రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదుకి ఏమిచ్చాడండి, వెళ్ళిన కడల్లో జయమిచ్చాడు. దావీదుకి ఏమిచ్చాడండి, గొప్ప రక్షణ ఇచ్చాడు. దావీదుకి ఏమిచ్చాడండి, శ్రేష్టమైన రాజుగా చేశాడు. నీ నా జీవితాలను కూడా శ్రేష్టమైన దావీదు లాంటి జీవితాన్ని, దావీదు లాంటి అభిషేకాన్ని, దావీదు లాంటి శ్రేష్టమైన దీవెనలకు మనలను నడిపించాలని, ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అదోనిక్ బెదక్ రాజులాగా మనం ఉండకుండా, అలాంటి గర్విష్టమైన మనసు మనం కలిగి ఉండకుండా, దావీదు లాంటి మంచి మనసు మనం కలిగి ఉందాం. తద్వారా దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అట్టి కృప ఈ మాటలు విని చూస్తున్న బిడ్డలకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, ఈ కడవరి అంత్య దినాలలో మా ప్రవర్తన ఎలాగుండాలో మీరు మాకు నేర్పించారు ప్రభు. కాబట్టి మా ప్రవర్తన తండ్రి నీ వాక్యానుసారంగా చక్కబెట్టుకొని దావీదు లాంటి జీవితం మేము జీవించి, దావీదు లాంటి ప్రతిఫలమైన ఆశీర్వాదాలు భూమి మీద మేము పొందే కృప దయచి. ఈ వాక్యాన్ని ఎందరైతే చూసి విన్నారు తండ్రి, వాక్యం విన్నప్పుడే వారి జీవితాన్ని, వారి ప్రవర్తన ప్రభు చక్కబెట్టుకునే కృప దయచి. ఒకవేళ బాధల చేత, వేదనల చేత తండ్రి బాధపడుతుంటే నీ బిడ్డలు బాధ వ్యాధులని యేసు నామములో స్వస్థపరచండి అయ్యా. నీ నామానికి మహిమ వచ్చినట్లుగా గొప్ప ప్రతిఫలం దయచి. మరొక పర్యాయం నాయనా, ఈ మోక్ష మార్గం శానల్ని ఈ కడవరి అంత్య దినాల్లో దేవా మీ దాసురాలు మీరు దీవించండి ప్రభు. ఈ శానలు అంచెలంచెలుగా అభివృద్ధి అయ్యి అందరూ సత్య వాక్యాన్ని తెలుసుకొని దీవెనకరంగా జీవించే కృప దయచి. మెట్టుకున్న ప్రార్థన సని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేసి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని తోడు వాక్యమైన బిడ్డలకును, వాక్యం చూసిన బిడ్డలకు సదాకాలని ఆత్మ తోడించి నడిపించునుగాక. ఆమేన్. మంచిది పిల్లారా, మీ అందరికి మరొకసారి వందనాలు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రవర్తన చక్కగా ఉంటే చాలు, దేవుడు తగినట్లుగా ప్రతిఫలం. మంచిదండి. ప్రభు మరొకసారి మీ అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు దైవవాక్యాన్ని విని మీరు దైవ దీవులను పొందుకొని ఉన్నారని మేము నమ్ముచున్నాం. మా అడ్రస్, దైవజనులు జి బెన్యామిన్ గారు, యెహోవా నిస్సీ ప్రార్థనా గోపురం, సోలే జ్ఞానప్రకాశం కాంపౌండ్, లోడిదలంక. మా పిన్ నెంబర్ 521-344. మా ఫోన్ నెంబర్ 7997663897.